ಗುರುರಾಧಿಪತಯೇ ನಮಃ ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಮಾ ಪ್ರಿಯ ಪ್ರೇಕ್ಷಕುಲಾರ ಮೀರಂದರೂ ಸದಾ ಆರೋಗ್ಯಮುತೋ ಆನಂದಮುತೋ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾಲತೋ ಮೀ ಜೀವಿತಂ ಎಪ್ಪುಡೂ ಸಾಗುತ್ತೂ ಉಂಡಾಲನಿ ನಾ ಆರಾಧ್ಯ ದೈವಮೈನ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಮಾತ ಮರಿಯು ಪರಮಶಿವ ಕಲ್ಲಿನಾಥೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಪಾದಮುಲಕು ನಮಸ್ಕರಿಸ್ತೂ ವೇಡಿಕುಂಟೂ ఈ రోజు వశీకరణ ప్రయోగంలో మంచి చెడుల విషయంలో గురించి తెలుసుకుందాం. వశీకరణం అంటేనే కొందరికి నెగిటివ్ భావాలు కలుగుతూ ఉంటాయి, వశీకరణం అంటేనే మరికొందరు భయపడుతూ ఉంటారు, మరికొందరు వశీకరణ ప్రయోగంతో తమ స్వార్థ పనుల కోసము వాడుకోవచ్చనుకుంటారు, మరికొందరు వశీకరణ ప్రయోగంతో ఈ ప్రపంచంలో ఏదైనా మనము వశం చేసుకోవచ్చునో భ్రమలో ఉంటారు. ఇవన్నీ తప్పు అభిప్రాయములు. ఎందుకంటే వశీకరణ ప్రయోగము సామాన్య విద్య కాదు. ఈ విద్య తెలుసుకోవాలంటే, ఈ వశీకరణ ప్రయోగము చేయాలంటే వారికి తప్పనిసరి కొన్ని ప్రత్యేకమైన నియమాలు మరియు శ్రద్ధ వారికి ఉండాలి. వశీకరణ ప్రయోగం చేసేవారిలో తంత్రశక్తి, మంత్రశక్తి, తపోశక్తి, ధ్యానశక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలి. అసలు వశీకరణ ప్రయోగము ఎవరికి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకోసము చెయ్యాలి, ఎలాంటి పనుల కోసము వశీకరణ ప్రయోగం చేయవచ్చో తెలుసుకుందాం. ఎందుకంటే స్వార్థంతో చేసే ఏ పనైనా మాకు మంచి ఫలితాలు ఇవ్వవు. ఏదైనా మనము పని చేయాలంటే ధర్మముతో చేస్తే అది ఎలాంటి ప్రయోగమైనా మాకు మంచి ఫలితాలు ఇస్తుంది. వశీకరణములో చాలా విధానాలు ఉంటాయి, మరియు వశీకరణ ప్రయోగములో చాలా విభాగాలు కూడా ఉంటాయి. అవి కౌలం విధానం, శాబరం విధానం, సిద్ధాంతం విధానం, వామం విధానం, చీనం విధానం, ఇలా రకరకాలుగా వశీకరణ ప్రయోగాలు ఉంటాయి. ఇలాంటి వశీకరణ పూజలలో పంచతత్వాలకి సంబంధం ఉంటుంది. ఇక్కడ పంచతత్వాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం కాకుండా ఈ వశీకరణ ప్రయోగంలో పంచతత్వాలు అంటే మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం, ఇలా ఈ పంచతత్వాలతో ఈ వశీకరణ ప్రయోగాన్ని కూడా మనము చెయ్యవచ్చు. మరి వశీకరణ ప్రయోగము ఎవరికి చెయ్యకూడదు తెలుసుకుందాం. ముఖ్యముగా గర్భిణీ స్త్రీలకి, అంగవైకల్యం ఉన్నవారికి, బలహీనులకి, తంత్రదీక్ష, మంత్రదీక్ష, గురుదీక్ష తీసుకున్న వారికి వశీకరణ ప్రయోగాలు మనము చెయ్యకూడదు. చేసినా ఫలించవు, ధనము మరియు సమయము వృధా చేసుకుంటాము. వశీకరణము ఎలాంటి విషయం కోసము మనము చేయవచ్చో తెలుసుకుందాం. స్త్రీ వశీకరణము, పురుష వశీకరణము, రాజ్య వశీకరణము, అధికార వశీకరణము, క్షేత్ర వశీకరణము, ప్రాణి వశీకరణము, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. కానీ మనము వశీకరణముతో ఎవరినైనా వశం చేసుకుంటామనో, కంటికి కనిపించింది మనము తీసుకోవచ్చునో, లేదా మనము ఎవరినైనా నష్టం పరచవచ్చునో అనుకుంటే పొరపాటే. స్వార్థంతో మనం ఏమి చేసినా అది మనకే తిరిగి నష్టం చేస్తూ ఉంటుంది. వశీకరణ ప్రయోగము ఎలాంటి సమస్యలకు మనము చేయవచ్చో తెలుసుకుందాం. వశీకరణము ముఖ్యముగా భార్యాభర్తల సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ వశీకరణ ప్రయోగము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వశీకరణముతో భార్యాభర్తల మనస్పర్తలని మనము దూరం చేయొచ్చు, వారిని ఏకం చేయొచ్చు, విడిపోయిన దంపతులని కలపచ్చు. ఈ వశీకరణముతో వారు జీవితాంతము మంచిగా సంతోషముగా సాగుతూ ఉండేలాగా మనం చేయవచ్చు. మరియు ప్రేమించిన వారికి ఈ వశీకరణ ప్రయోగాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ప్రేమించిన వారు చాలా సంవత్సరాలు తరబడి వారు మానసికంగానో దైహికంగానో జీవితం సాగిస్తూ ఉంటారు. వారి దగ్గర ఆ అంశం ఉంటుంది కాబట్టి ఆ ప్రారంభ కర్మ ఈ
వశీకరణ ప్రయోగంలో చేసినప్పుడు వారిద్దరిని తప్పకుండా కల్పిస్తుంది, ఒకటిగా నడిపిస్తుంది, ఎలాంటి మనస్తత్వాలు ఉన్నా దూరం చేస్తుంది, ఏకం చేస్తుంది. వశీకరణ తంత్రము చాలా వైశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. మనము ఈ ప్రయోగాన్ని మంచి పనుల కోసమే ప్రయోగించాలి. వశీకరణ తంత్రము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్న పనుల కోసమే ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. వశీకరణము చాలా విశిష్టమైనది, ఉత్తమమైనది, మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. స్వార్థ పనులకి ఎప్పటికీ ఈ ప్రయోగాన్ని ఉపయోగించకండి. మన కామ క్రోధ మద మత్సర లోభాలకు ఈ ఒక ప్రయోగాన్ని ప్రయోగించకండి. ఇంకా ఏమైనా వశీకరణ ప్రయోగంలో ఏమైనా సంశయాలు మరి సమస్యలు ఉన్నవారు ప్రత్యేకించి వ్యక్తిగతంగా సంప్రదించండి. మీ సమస్యలకు సూక్త పరిష్కారము మనము తెలుపగలము. లోకా సమస్త సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.